హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు CnuTalks. ఈరోజు నేను మీకు చూపించే వీడియో ఏంటి అని చూస్తున్నారా, వరల్డ్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ అండ్ లగ్జరీ కార్స్ అండి. చూద్దామా, పదండి చూసేద్దాం. పక్క చూస్తున్నారు కదా, ఇక్కడ మన ఫస్ట్ కార్ వచ్చేసి ఆల్ఫా రోమియో అండి. దీని ప్రైస్ అయితే తెలియదు, అక్కడ డిస్ప్లే చేయలేదు వాళ్ళు, కానీ ఇది 2024 మోడల్. చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మినిమం ఒక 1.5 crore అన్న 2 crores అని ఉంటుందేమో అనుకుంటున్నా, తప్పు కూడా అయ్యి ఉండొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి బెంట్లీ. చూస్తున్నారు కదా, బెంట్లీ 2024 మోడల్. ఇది కూడా ఇదైతే ఖచ్చితంగా 4-5 కోట్లు అయితే ఖచ్చితంగా ఉంటుందండి. పెద్ద నచ్చింది రాల్స్ రాయిస్. మినిమం 10 కోట్లు ఉంటుందండి కారు. 2024 రాల్స్ రాయిస్ స్పెక్ట్రా. ఇది చాలా బాగుందండి చూడ్డానికి. నాకు అసలు 2 కళ్ళు సరిపోలేదు చూడ్డానికి ఈ కారుని, అంత బాగుంది. దాన్ని పట్టుకుందామంటే అక్కడ పెద్ద అక్క కూర్చొని పనివ్వట్లేదు మమ్మల్ని లోపలికి, అందుకే పక్కన వీడియో మాత్రం తీసుకోగలిగాను, ఫోటోలు మాత్రం తీసుకోగలిగాను. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. మన హైదరాబాద్లో చిరంజీవి గారి దగ్గర ఉంది, ఇంకెవరి దగ్గర ఉందో నాకు తెలీదు. కాకపోతే ఇలాంటి కారును చూడాలంటే చాలా పెట్టి పుట్టాలండి. సో ఇక్కడ ఏదో గిర్రం తిరుగుతుంది, ఏంటా అని చూస్తే రీమ్యాక్ అంట కారు. నేను ఎప్పుడు వినలేదు ఈ కారు గురించి, ఫస్ట్ టైం చూస్తున్నా రీమ్యాక్ కారు గురించి. సేమ్ పగానీలాగా కప్పలా ఉంది కారు ఇది కూడా. చూస్తున్నారు కదా ఎంత బాగుందో కారు. ఇవన్నీ స్పోర్ట్స్ కార్స్ అండి, స్పోర్ట్స్ అండ్ లగ్జరీ కార్స్. చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. మన ఇండియన్ రోడ్స్కి అయితే ఈ రీమ్యాక్ కార్ అయితే పనికిరాదండి ఖచ్చితంగా. దానికి మనకుండే స్పీడ్ బ్రేకర్స్ కానీ, మనకుండే పాత్ హోల్స్ కానీ, చాలా టఫ్ సిచ్యువేషన్ ఈ కార్ డ్రైవ్ చేయాలంటే ఇండియాలో. ఇంకా ఏమున్నాయి చూద్దాం పదండి. ఇది రీమ్యాక్ 2024 రీమ్యాక్, ఇది 2024. నెక్స్ట్ వచ్చేసి బుగాటి చిరాన్ అండి. ఇది ఎంత స్పోర్ట్స్ కార్ అంటే ఎంత బాగుంటుందంటే, ఈ స్పీడ్ కూడా 300+ వెళ్తుంది, స్పీడ్ కూడా అంత బాగుంటుందండి కార్ ఇది. సో బుగాటి చిరాన్, ఇది కూడా చాలా బాగుంది. చూసారు కదా కారు, ఇది కూడా చాలా ఎక్స్పెన్సివ్ కార్ అండి. బిలియనియర్స్ వాడతారు ఈ కార్ని. నెక్స్ట్ చూస్తున్నారు కదా గ్రీన్ కారు. అది గ్రీన్ కార్ ఏంటి అనుకుంటున్నారా, ఫెరారీ వాడిదండి కార్. అది దాని ఫుల్ నేమ్ ఏంటో తెలీదు, బట్ ఫెరారీ వాడిదైతే ఉంది. దీని పక్కన ఏదో తెల్ల కారు కూడా కనిపిస్తుంది, డోర్లు ఓపెన్ చేసి మరి పెట్టారు రెక్కలు. అదైతే ఒక హంస ఎలాగ రెక్కలు విరుచుకుని వెళ్తుందో అలా కనిపిస్తుంది. ఏంటా అని చూస్తున్నా, ఓ ల్యాంబోర్గిని. పోదాం మన దగ్గరికి పోదాం పదండి. ఈ గ్రీన్ కార్ అయితే చూడండి వీక్షణంగా. ఏంటండి ఇది కారా లేకపోతే ఇంకేమన్నా? దూసుకుపోతుందేమో ఇలాగా. నాకు తెలిసి 10 సెకండ్లలో ఒక 120 స్పీడ్ అయితే దాటేస్తుంది ఇది కారు ఖచ్చితంగా. నార్మల్ కార్లే దాటేస్తున్నాయి, ఇవి దాటవా? మినిమం 8 సిలిండర్ ఇంజిన్స్ అయితే ఉంటాయండి వీటిలలో. ఓ ల్యాంబో, ఫస్ట్ టైం అండి ల్యాంబో చూడడం ఇక్కడ వైట్ కలర్లో. నేను బయట చూశాను, ఎప్పుడు ఆరెంజ్ రెడ్ కలర్సే కనబడతాయి, వైట్ కలర్ చూడడం ఫస్ట్ టైము. చాలా బాగుంది వైట్ కలర్ కారు. దాని డోర్స్ కూడా ఎలా ఓపెన్ అయ్యే మొత్తం గ్రౌండ్ క్లియరెన్స్ అయితే అసలు లేనే లేదు కార్కి. ఎంత గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువ ఉంటే ఎంత ఫాస్ట్ వెళ్తుంది అంటారు కారు. ఇదేనేమో నిదర్శనం. అసలు ఎవరు జరగట్లేదు ఆ ల్యాంబో దగ్గర నుంచి. మనం ముందుకెళ్ళి చూద్దాం పదండి ల్యాంబోని. వావ్ ఎంత బాగుందో కార్ అయితే. నాకైతే ఒక ఈ ఎలాగ మన తెలుగు సినిమాల్లో గట్ట చూపిస్తారు కదా, ఇంగ్లీష్ సినిమాల్లో గట్ట, ఒక డెవిల్ని చూసినట్టు. వావ్ చాలా బాగుందండి కార్ మాత్రం. సో ఫైనల్గా ఒక పోజ్ అయితే ఇచ్చేసాను నేను, అలాగే రోల్స్ రాయిస్ ఫోటో కూడా పెట్టాను. మీకు దీంట్లో ఏ కార్ అయితే నచ్చిందో నా కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.